कृष्ण शास्त्री लेडु कृष्ण शास्त्री बाबा वार इंट्लो एक्कडा लेडु अलागा ఒరే శాస్త్రి కృష్ణ శాస్త్రి ఎందుకండి అలా అరుస్తున్నారు ఎక్కడే నీ కొడుకు ఏం చేస్తున్నాడు కౌన్ హే ఇదో హిందీ విచ్చిది బావా వాడు ఇక్కడ లేకుండా ఉన్నాడని ఎలా చెప్తుంది అక్క కావాలంటే ఒరే కృష్ణ ఒరే శాస్త్రి కృష్ణ శాస్త్రి ఎక్కడా లేడు ఆ బావా కాళ్ళకు కూడా పెట్టవా అలాగే అమ్ము పెదాలకు కూడా పెడతాను ఎర్రగా అవుతాయి బాగా పండితే మంచి మౌలు వస్తాడంట ఒరే తుంపర శాస్త్రి చూసావా వాళ్ళంతా ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటేను అది కాదు బావా అక్కడ ఉన్నవాడు జెట్ స్పీడ్ లో ఇక్కడికి ఎలా వచ్చాడు చెప్పు కొంచెం ఆపరావా అయ్యో నాన్నగారు ఎంతసేపు అయిందండి మీరు వచ్చి క్షమించండి అంబో ముచ్చట పెడతాను ఆహా కిష్టుడు ఏం నటిస్తున్నావురా కమలాసన్నే మరిపించేస్తున్నావు కదరా బావా ఇదంతా నమ్ముతున్నావా कंटी శేగ్రమే కళ్యాణ ప్రాప్తి రా థాంక్స్ మామయ్య మాలప్ప బావా నీకు నాకు పెళ్ళంట అయ్య బాబాయ్ పెళ్ళనక నాకు సిగ్గేసేసింది బాబు జరుగు అర్జెంట్గా నేను వెళ్ళి సిగ్గుపడాలి ఈ బొండంతో నీకు పెళ్ళంటరా కర్మ కర్మ చా 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 కర్మ కర్మ అనవసరంగా ఇలా దొరికిపోయానంటి అరే వేదా ఎందుకు టెన్షన్ అవుతున్నావు అన్నయ్య టెన్షన్ వాడి కాకపోతే నీకుంటుందా కరెక్ట్ చూడన్న ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే అమ్మో తను కాదంటే కృష్ణ ప్రేమిస్తే నీ ప్రేమని ధైర్యంగా చెప్పగలగాలి లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదురా నీ ప్రేమ నిజమైతే నీ మనసులో మాట అమ్మాయికి చెప్పేరా కరెక్ట్ బ్రో రేపు వాలెంటైన్స్ డే నీ లవ్వుని ప్రపోజ్ చేయడానికి సూపర్ డే ग्रीटिंग తనకెవరో ఇచ్చుంటారు అది నాతో చెప్పడానికి వస్తున్నాడు వీటికి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడలా అదేంటంటే Love.
నాన్నగారు పదరా ఇంటికి ఒరే కృష్ణ శాస్త్రి ఈ ఓంకార శాస్త్రి పరువు ప్రతిష్ఠకు మచ్చ తెచ్చావు కదా బావా వాడే వీడు వీడే వాడని చెప్తే విన్నావు కదా ఇప్పుడు చూడు ఏం జరిగింది అమ్మ అదేంటి బావా వాడు తప్పు చేస్తే నన్ను కొడతావు మధ్యలో రాకు నువ్వే నా వారసుడని నమ్మాను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా అయినా నిన్ను అనుకోడు నిన్ను ఇలా తయారు చేసిన వేదంగాడు ఎక్కడే వాడు కృష్ణ శాస్త్రి అబ్బో గింతాముష్లోని నీకులవ్వారా ఆయన కృష్ణ శాస్త్రి కాదు ఓంకార శాస్త్రి మరి నువ్వెందుకు వచ్చినవరా మర్యాదగా మాట్లాడు ఏ నీ మర్యాద అమ్మొచ్చా పక్కకు పెట్టి ఆ లోపనాడు అని పిలు పో చూసిరా ఎట్లిచ్చినా జలకు అన్నా ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవుజ్జి వచ్చిండే ఆంతి నాకు బరాబరీ నాబ్బే గాడేమో పప్పు తినేటోడు నేను కక్క ముక్క తినేటోడిని దానికి చూడరా మన బలం మీద చూపుతాం అబ్బే ఓ ఏమ్రా కృష్ణ శాస్త్రి మా బాసులవర్ కి పువ్వు ఇచ్చినవంట నీ అవ్వ నిన్ను చూస్తా అంటే జాలైతుందిరా బయ్ కొటబుదైతే లేదు గందుకే గిదినం వార్నింగ్ ఇస్తానా రేపటి సంధి నూగిన పూలు వట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలి కాయింత కాదు గీదు అని నకరాలు చేసినవనుకో బిడ్డ నీ తల్లి పూలు వట్టుకోనికి చేతులుండవు నడవనికి కాళ్ళుండవు సంజే చల్లడవు పంతులే కదా పప్పు తింటాడు సైలెంట్ గా ఉంటాడు వీడేం చేస్తాడు అనుకున్నావు అమ్మా లోపల క్యారెక్టర్ వేరే ఉంది దాన్ని రచ్చగొట్టేవారు రచ్చ రచ్చో జాందో అని ఊకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావు రా అరే ఓ చోటే అనా ఈ పంతులు గానికి మన టాలెంట్ ఏందో జరంత చూపిరా నాకేం తెలివారా నాకేం తెలివది రే నేను అమ్మాయినే ప్రేమించాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వెళ్ళి మీ బాస్ తో చెప్పు అన్నా నువ్వు ఆ మాట మీద ఫిక్స్ అయిపో బేఫికర్ ఉండు కానీ నేను సంలాయించుకుంటా వస్తారా అన్న నా వస్తా అన్న మరి నాడు సక్కాడు పోయింది అగ్రహారంలో నా పరువంతా పోయింది నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు నా నిర్ణయం చెప్తున్నాను వినండి రేపే అంబుజాక్షికి వీడికి పెళ్లి నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు అది జరిగింది తమ్ముడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను మరి నీ లవ్ స్టోరీ ఏంటి నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ చెప్తే అలా బోర్ కొడుతుంది అంత లెంగ్త్ నా లవ్ కు వన్ సైడ్ లెంగ్త్ అన్న అదేంటి తనకు నేను నచ్చలేదన్న ఎలాగూ కలిసి బతకలేను కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్న అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను ఆ అమ్మాయి అంత బాగుంటుందా బాగుంటుందా చూడటానికి మన నాలుకలు సరిపోవన్నా ఏది నన్ను ఒకసారి చూడండి అమ్మాయే కాదంది ఒకదే ఉందన్న వదిలేదు కానీ నీ లవ్ సక్సెస్ అన్న నువ్వు ఏ రోజైతే పూవిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలన్ ఉన్నారు